నమస్కారం, నా పేరు నస్రీన్ ఖాన్. నేను హైదరాబాద్ నుంచి. ప్రపంచం ఇప్పుడు కరోనాతో అల్లకల్లోలంగా ఉంది. ఈ సమయంలో మనమేమి ఆయుధాలు తీసుకునో మరేదో చేసి యుద్ధాలు చేయాల్సిన పనైతే లేదు. మనం సామాజిక బాధ్యతగా చేయవలసిన ఒక రెండు పనులు ఉన్నాయి. అవేంటంటే, మనము మనకు మనంగా శుభ్రంగా ఉండడము, చేతులు కడుక్కోవడము, ప్లస్ మన కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఇతరులు మనకు తోచినంత వరకు వారిని పరిశుభ్రంగా ఉండమని సూచించడం, వాళ్ళు ఉండేలా చూడడం. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏ ఒక్కరైనా గడప దాటి బయటకు వచ్చినప్పుడు మనకు కనిపిస్తే మనం కాస్త ఈ కరోనా సమయంలో వారిని బయటకు రాకుండా ఉండాలని హెచ్చరించాల్సిన బాధ్యత కూడా మనదే. మనమైతే బయటకు రాకుండానే వారిని కూడా రాకుండా చేయడము మన బాధ్యత. ఇక కవితలోకి వెళ్తాము. నా కవిత శీర్షిక కరోనా శార్వరి. పచ్చ పచ్చనే వసంత కోకల్లో అలరారే ప్రకృతి, లేలేత చిగుళ్ళు సున్నితమైన పూతలతో, గండుకోయిలల కూతలతో, రమణీయ శోభితాలతో, నిండైన గుండెలతో ప్రతి ఉగాదిని స్వాగతిస్తూనే ఉన్నాయి. శార్వరి నామిత వత్సరం ఇప్పుడు మాస్కులు, శానిటైజర్లతో ఉగాది పచ్చడి షడ్రుచులను కరుణలేని కరోనా మింగేసింది. ఉదయాన్నే సూర్యకిరణాలను మీదేసుకుని పులకరింతలతో నవ్వుతూ పలకరించే వేపపూత వెలవెలపోతుంది. అల్లంత దూరాన ఠీవిగా నిల్చున్న చెట్టుపై నుంచి వగరు రుచులతో నోట్లో నీటిని ఊరించిన మావి పిందెలిప్పుడు చిన్నబోయాయి. శార్వరి నామిత వత్సరం ఇప్పుడు మాస్కులు, శానిటైజర్లతో ఉగాది పచ్చడి షడ్రుచులను కరుణలేని కరోనా మింగేసింది. పంచాంగ శ్రవణంలో మృత్యుఘోషలు వినిపిస్తున్నాయి. ఆదాయ వ్యయాలిపుడు తుమ్ములు, దగ్గులు అయ్యాయి. రాజపూజ్యం కోవిడ్ పాజిటివ్ అయితే అవమానం గుట్టలుగా పేరుకుపోతున్న శవాలు. మనిషి బతికితేనే నిజమైన పండుగ. నీ ఇంట నీవు ఉండడమే అసలైన పండుగ. షాపింగ్ లేకుండా జరపడమే నీ బాధ్యతైన పండుగ. సర్వాంతర్యామి అయిన భగవంతునికి నీ గుండెను మించిన చోటేది? భౌతిక దూరం, మానసిక దగ్గరితనంతో శార్వరిని స్వాగతిద్దాం. ఇదే మనకు రక్ష. ధన్యవాదాలు.